చూసైనా ఆ నునుపులు పదునేమిటో తీర్చాలి తప్పు చేసైనా. నిన్ను పటాస్ షోలో చూసినప్పుడు మా ఫ్రెండ్స్ ఏమున్నాడే రవి అన్నప్పుడు నేను నీకు చూసి టెంప్ట్ అయిపోతాను. ఎలా ఎలా చేస్తావో చూద్దాం ఓకేనా? నువ్వు ఎలా టెంప్ట్ అవుతావో నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపియాలి ఓకేనా? రెడీ? అబ్బా రవి ఏమున్నాడే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయిలు కాబట్టి సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు నూకు రాజు, జిత్తు అండ్ మధ్యలో ప్రవీణ్ నూరా. ఆగు, ఆయన మజిల్ చూడు, అవపడుతుంది నాకు. నువ్వు మజిల్ ఎగుతున్నావు, ఆయన తొడలు చూడే ఒరే, మీరిద్దరు తొడలే చూస్తున్నారు, అక్కడ చిరిగింది కనిపిస్తుంది చూడండి. అబ్బా ఒకటి ఒకటి చూడు, కిందికేంది ఒకటి మీదికేంది ప్యాంటు. అగో ఏలాడతాను చూడు మేడల. ఏంటి చేను? సరే గాని ఈయన నైట్ పూట ఎక్కడుంటాడే? ఇంట్లో ఉంటాడు రా, ఎవరింట్లో తెలీదు. హలో రవి అన్న. హాయ్. అబ్బాయిలు పెళ్లి పెళ్లి చూపులకి టెంప్ట్ అవుతారు. అబ్బాయిలు పెళ్లి చూపులక? ఎవరన్నా ఎవరన్నా పెళ్లి చూపుల్లో టెంప్ట్ అయ్యేది? నువ్వే చెప్పాలి, నీకే పెళ్ళైంది. నాకు పెళ్లి చూపులు కాలేదు, పెళ్ళైంది. ఇగో నూకరాజు గారు కృష్ణానగర్ కి టెంప్ట్ అవుతాడు. హాయ్ రవణ. హాయ్ మర్దల్. మర్దల్ ఏంట్రా మర్దల్ వచ్చి చెప్పు. మరి 21 మూవీ చూస్తున్నప్పుడు నా పక్కనున్న పిల్ల హాల్స్ ఇస్తే ఆటోమేటిక్గా టెంప్ట్. అప్పుడు నువ్వు ఇట్లా కళ్ళల్లో మైకంగా చూసి నాకు హాల్స్ వద్దు మిక్సీ అన్నారు. హాయ్ అక్క. హాయ్. అబ్బాయిలు లైన్ వేస్తే టెంప్ట్ అవుతాం. లైన్ వేస్తేనా అంటే అబ్బాయిలు బాగుండి అందంగా ఉండి. రే రే రే, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కూసో. ఆవిడ అందమైన అబ్బాయిలు అన్నది నీలాంటి కాదు, కూసో. కూర్చోరాడు. థ్యాంక్ యూ. యా నెక్స్ట్. అన్నో నెంబర్ నుంచి కాల్ వస్తే అది అమ్మాయి అని తెలిస్తే అటెంప్ట్ అవుతాం. హాయ్ గోపాల్. చెప్పావు, ఏం చేస్తున్నావు గోపాల్? పటాస్ లా షో చూస్తున్నావు. సరే గానీ ఒకటి స్వీట్ గా గుర్తుపోయేలా ఒకటి ఇవా. ఎట్లీ సార్, ఎట్లీ సార్, ఎట్లిస్తారు ఇంద్ర? ఫోన్ లేరా? నేను ఎవరో తెలుసా నీకు? తెలియదు, అందుకని అడుగుతున్నా. నేను మొన్న నువ్వు ఎగ్జిబిషన్ పోయినప్పుడు ఎగ్జిబిషన్ పోలే పోలే పోలే. అన్నా నా పేరు మహేష్. అంత బాగుందిరా, బాత్రూమ్ చెప్పులు ఎందుకు వేసుకొచ్చినావు? అన్నా మా ఇంట్లో ఉన్న పని మనిషి పిలిచి నాకు బ్రేక్ఫాస్ట్ పెడితే టెంప్ట్ అవుతుంది. మీ ఇంట్లో ఉన్న పని మనిషి నీకు పెట్టకపోతే ఇంకోటి పెడుతుందా రా? ఆ సినిమా చూసావా? అందులో చెమ్మక్ చంద్ర కామెడీ సీన్లు ఉంటాడు. అక్కడ చెమ్మక్ చంద్ర అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎంత కామెడీగా పెడతారా అందమైన అమ్మాయిని చూడగానే. ఇప్పుడు నువ్వు చెమ్మక్ చంద్ర, సమంత ఆయమే. రెడీ? ఓ సమంత రా ఇట్రా. ఏంటి ఇటు రావా? ఏంటి ఇప్పుడు పని ఉంది? ఆడేంది కళ్ళతోనే అన్ని చేసిండాడు.
ఓకే ఆడ వెనకాల బోర్ణంగా ఉన్నాడు చూడు ఆడిట్లా చేయ గట్టి విసుక్కుంటున్నాడు. నెక్స్ట్ పేషెంట్. తమ్ముడు తినే చింతకాయని చూసి టెంప్ట్ అయిపోయాను. తమ్ముడు చింతకాయ తింటుంటే టెంప్ట్ అవుతావా? నోరూరుతుంది కదా అన్నయ్య. మీ తమ్ముడికి సాంగ్స్ ఆడా? కాదు. మరి పులిపెందు తింటున్నాడు? అందరు నీలాగనే ఉంటారా? అంటే అది అయితేనే కదా పులుపు తినాలనిపిస్తుంది. నెక్స్ట్. హాయ్ అన్న, నైట్ 12 తర్వాత నెట్ బ్యాలెన్స్ చేయకుంటే టెంప్ట్ అవుతుంది. ఎప్పుడన్నా నైట్ ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే నూక్రాజ్ గపాగప్ వీడియోస్ అని కొట్టుకో. హాయ్ రవి అన్న. హాయ్ అక్క. హాయ్. హాలిడేస్ లో అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే టెమిట్ అవుతాం, ఎందుకంటే బాగా ఉంటాడు కదా. సరే, ఇక్కడ నలుగురు ఉన్నారు కదా, నీకు బావ అయ్యే క్వాలిటీస్ ఎవరిలో ఎక్కువ ఉన్నాయి? లేరు అన్నా, వీడికి దగ్గర పోలుకు ఉన్నాయన్నా నాకు బావ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 10% ఉన్నా చాలు. మీరు ఉన్నారు కదా. అది మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చీను. దరిద్రం ఏంటంటే 10% దగ్గర కూడా లేవంట మేము. ఇప్పుడు ఇప్పుడు పేర్లు చెప్పిస్తా. ఈ నలుగురిట్లో మీ ఇంటి ఎదురుకున్న డ్రైనేజ్ క్లీన్ కి ఎవరు సరిపోతారు? ఫోర్ మెంబర్స్. హాయ్ రవి. భువనా. హాయ్ భువనా. వీళ్ళందరి గురించి అయితే నాకు తెలియదు, కానీ మందు చుక్క చూసినప్పుడు నేను టెంప్ట్ అవుతా. మందు తాగాడు చుక్కలు చూస్తుంది అన్నట. నూకరాజు నువ్వు చెప్పు. వర్షంలో ఒక అందమైన అమ్మాయి తడుస్తుంటే టెంప్ట్ అవుతాను నేను. అదే ఆసియానే కదా. టెంప్ట్ అయ్యే సిచువేషన్ వస్తే టెంప్ట్ అవుతా. ఆడు మొగోడు కాదని చెప్పుకున్నాడు చూడు. అమ్మాయితో లాంగ్ డ్రైవ్ వెళ్ళే టెంప్ట్ అవుతాను. కార్ లోనా బైక్ లోనా? బైకే బైకే. ఐఎమ్ గోయింగ్ టు ఫ్లైట్, దేర్ కమింగ్ ఎయిర్ రోస్టర్ ఆఫ్టర్ ఎస్ ఇట్లా ఇట్లా కమింగ్. ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ టెంప్టింగ్, ఐఎమ్ టెంప్టింగ్. ఎయిర్ హోస్టెస్ ని ఆ చిన్న బట్టల్లో చూస్తే నువ్వు టెంప్ట్ అవుతావు. యా. ఏమని మాట్లాడుతూ ఇప్పుడు ఏ రాస్టర్స్? ఇవి ట్రై, షీఈస్ ట్రైయింగ్ టు టాక్ టు యూ, బట్ యూఆర్ టెంప్టింగ్ అండ్ టాకింగ్. ఆ ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, హౌ మే ఐ హెల్ప్ యూ? నువ్వు సగం వేసుకోలే. సో యూ హ్యావ్ టు వేర్ ద సీట్ బెల్ట్? ఆ లేదు, బెల్ట్ కొనుక్కోలేదమ్మా. నాడా నాడా. ఆ యు విల్ హావ్ ఏ థర్డ్. ఇట్ ఇస్ నాట్ దట్ సర్, యు హ్యావ్ టు వేర్ యువర్ సీట్ బెల్ట్. వావ్ వావ్. సో ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఈసారి కంటెంట్ లేదన్నా కానీ జోక్లతో నవ్వి నవ్వి సంపేస్తా అందరిని అనుకుంటూ వచ్చేస్తున్నాడు మా జిట్టు. లెట్స్ వెల్కమ్ హిమ్. మనం చచ్చిపోయినప్పుడు పిండం పెడితే తినేవి కాకులు. ఇవాళ నా కంటెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జోక్లు అన్న. ఈ జోక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్న. నాకు తెలిసి హైదరాబాద్ లో చార్మినార్ చాలా ఫేమస్, గోల్కొండ కోట చాలా ఫేమస్, వీటితో పాటు హైదరాబాద్ లో ఫేమస్ అని ఇంకొక రెండు ఉన్నాయన్న. ఒకటి బిర్యానీ, ఇంకొకటి ఇరానీ టీ. మెయిన్ గా ఇరానీ టీని జురుకుంటూ తాగుతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇరానీలో రాణి ఉంది కాబట్టి జురుకుంటూ తాగు. ఎందుకంటే ఇరానీలో రాణి ఉంది కాబట్టి జురుకుంటూ తాగు. వీడి పట్టే టైంలో ఊళ్ళో ఉండే ముసలల్లో మూతి, సెల్ఫీ తీసుకునేటప్పుడు ఆడల మూతి సేమ్ ఒకటే ఉంటుంది అన్న. పంది మూతి లేకంటే నా నూకరాజుగా లెక్క ఉంటుంది. దాని మార్పు ఏముంటుంది? ఈ మధ్య కాలంలో స్టూడెంట్లు ఎంత దారుణంగా ఉన్నారంటే మామూలు దారుణంగా లేరన్నా, చాలా స్పీడ్గా ఉన్నారు. ఒకరోజు టీచర్ అడుగుతున్నాడు, అరే నిల్చోరా. మాస్టర్ చెప్పండి. మాస్టరు, అరే నీకు మహాత్మా గాంధీ గురించి తెలుసా? మహాత్మా గాంధీ గురించి నాకు తెలియదు మాస్టర్. కొన్ని అంబేద్కర్ గారి గురించి తెలుసా? అంబేద్కర్ గారి గురించి తెలియదు మాస్టర్. కొన్ని నెహ్రూ గారి గురించి తెలుసా? నెహ్రూ గారి గురించి కూడా తెలియదు మాస్టరు. ఒరే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి, అన్ని తెలుస్తాయి. అర్థమైందా? మాస్టరు నీకు రవి గురించి తెలుసా? ఏమోరా తెలియదు. కొన్ని నూకరాజు గారి గురించి తెలుసా? ఏమోరా తెలియదు. కొన్ని ప్రవీణ్ గారి గురించి తెలుసా? ఏమోరా తెలియదు. సార్ మీ కూతురు మీద కాన్సన్ట్రేషన్ చేయి, అన్ని తెలుస్తాయి నీకు. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఆదేశమగును. ఇదేంట్రా ఇది? సార్ సవర్ణ దీర్ఘ సంధి. సార్ సవర్ణ దీర్ఘ సంధి, వెరీ గుడ్. ఇప్పుడు విభక్తుల గురించి చెప్పుకుందాం. డోమోవోలు 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 నిన్నులను గూర్చి గురించి చేతంచెన్ తోడంతో. చేతంచెన్ తోడంతో అంటే తృతీయ విభక్తి సార్. సరే ఇప్పుడు నాలుగో విభక్తి చెప్పరా. తిన్నావారా? నన్ను వదిలేస్తున్నావా? ఏంట్రా ఇది? సుజన విభక్తి సార్. సుజన విభక్తి సార్. శబాష్ 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 శబాష్.
వ్యక్తి కొత్తగా వచ్చింది సార్ మార్కెట్ లోకి. ఈ విధంగా ఉంటారు అన్న. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు ఏమైనా ఉన్నాయంటే స్కూల్ డేస్. స్కూల్ డేస్ ప్రతి ఒక్కరికి మెమరబుల్ అవునా కదా. ఈ స్కూల్లో అన్న పొరపాటున మనం చదివేటప్పుడు వేరే క్లాస్ లో పోయినామనుకో అన్న ఎట్లుంటాడు సిచ్యువేషన్. వేరే క్లాస్ రూమ్ లో కోగానే మనం ఏదో వేరే గ్రామం మీదకి పోయినాం, ఈ ప్రపంచంతో మనకి ఏం సంబంధం లేదు, మనిషితో మనకు సంబంధం లేనట్టు అందులో ఉండే స్టూడెంట్ ఎట్లా చూస్తారంటే ఒక్కొక్కడు అన్ని అక్క ఏదో ఏలియన్ వచ్చిందిరో, మేము ఏదో వింత జంతువు వచ్చిందిరో, ఏదో పరేషన్ పరేషన్ చేస్తారు స్కూల్లో అన్న. ఇప్పుడున్నటువంటి పిల్లలకు అప్పుడున్నటువంటి పిల్లలకు తేడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు మొబైల్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎంత ఆడుకుంటున్నారు అంటే టెంపుల్ రన్ని, సబ్వే సర్ఫరు, ఆ గేమ్ ఈ గేమ్ అనుకుంటూ పబ్జీ బబ్జీ ఆబ్జీ అనుకుంటూ ఎన్నో గేమ్స్ ఆడుతున్నారు. అదే మన కాలంలో ఒకే ఒక గేమ్ ఉంటుండే, అది స్నేక్ గేమ్. అది ఓపెన్ చేయడానికి నానా తిట్లు పడి నానా దెబ్బలు పడి ఆడుకోవాల్సి వస్తుంది. అదే మన కాలంలో ఫోన్లామన్న జాతరలో ఒక ఫోన్ దొరికేదన్న, 50 రూపాయలకు ఒకటి దొరికేది. దాంట్లో ఒకటో నంబర్ వస్తాగానే అరే గుంగురే 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 అనేది, రెండో నంబర్ వస్తే చెయ్య 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 చెయ్య, మూడో నంబర్ నొక్కగానే నిముడ 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 అరే చోట చోట కచ కచ నిముడ నిముడ, నాలుగో నంబర్ నొక్కితే ఏదో సౌండ్ వచ్చేది. అంతేకాదన్న ఈ స్కూల్ డేస్ లో ఒక అద్భుతం కూడా జరిగేది అన్నమా. ఇప్పుడున్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెవులో హెడ్సెట్ పెట్టుకుని ఐ యామ్ ద బ్యాచలర్ ఐ యామ్ ద బ్యాచలర్ ఐ యామ్ ద బ్యాచలర్ అనుకుంటూ పోయేటోళ్ళు. అదే మన కాలంలో చెవులలో హెడ్సెట్ లేవు మన లేవు, ఒక బండ తీసుకుంటుండే దాని ముందట వేసి దాన్ని కొడుతుండే, మళ్ళీ కొడుతుండే దాన్ని అట్లనే కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంటి దాకా పోతున్నాడు, ఏం పని రాకు ఆ టైప్ లో ఉంటుండే పిల్లలు. అంతేకాదన్న మనం చూస్తుంటామన్న ఈ కాలంలో పిల్లలు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నారంటే, దీపావళి వస్తుంది కదన్న, ఇప్పుడు దీపావళి వస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మతోటి మమ్మీ మమ్మీ మనం పటాకులు కొనుకునేందుకు పోదామా అంటే సర్లే నానా అని చెప్పేసి మంచిగా చేతి పట్టుకుని వాళ్ళమ్మ పటాకులు తీసుకోవడానికి వెళ్తుంది. కొంచెం దూరం పోగానే మమ్మీ మమ్మీ మనం ఈ షాప్ లో కొనుక్కుందాం మమ్మీ పటాకులు మంచిగా ఉంటాయి. ఒరే దొంగ సచ్చినోడా అది షాప్ కాదురా గర్ల్స్ హాస్టల్ రా, మమ్మీ నీకు తెలియదు మమ్మీ మంచి మంచి పటాకులు అన్ని ఈయనే దొరుకుతాయట నానా చెప్పింది నానా చెప్పింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నామన్న భార్య భర్తల మధ్య సిచ్యువేషన్ చాలా గమ్మత్తు ఉంటాయి. పాపం భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, భార్య ఒక్కతే ఇంట్లో ఉన్నది. ఆ టైంలో ఈవిడ ఎక్ బాయ్ ఫ్రెండ్ వచ్చిండు, బాయ్ ఫ్రెండ్ రాగానే ఏ రాజు మా ఆయన వచ్చినట్లున్నారు నాకు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు, ఒక పని చేయి నువ్వు ఇక్కడ విగ్రహంలాగా నిలబడు, విగ్రహంలా నిలబడితే మా ఆయన లోపలికి రాగానే నువ్వు బయటకు వెళ్ళిపో అంటే సరే అని ఇట్లా నిలబడ్డాడు అన్న. ఈడు వెంటనే డోర్ తీసుకొని లోపలికి వచ్చింది, ఏం జరుగుతుంది ఏంటే ఇది, ఏం లేదండి మన కాలనీలో విగ్రహం ఆవిష్కరణ పెడుతున్నారు కదా దానికోసం మన ఇంట్లో పెట్టారు. అవునా విగ్రహం చాలా బాగుంది ఓకే ఉండనని నైట్ పూట మంచిగా తిన్నారు పడుకున్నారన్న. రాత్రి 1 గంట అవుతుంది, ఈ విగ్రహం కూడా అలా ఇట్లా ఇట్లా కదులుతున్నాడు. అంతలోనే ఈడు వచ్చిండు, రే చేసిన నాటకాలు చాలు వచ్చి చపాతి లేకుంటే చచ్చిపోతావు. సార్ నేను నాటకాలు చేస్తున్నాను మీకెట్లా అర్థమైంది సార్. ఒరే నేను కూడా మీ ఇంట్లో నిన్న 2 గంటలు మీ ఇంట్లో నిన్న 2 గంటలు ఇట్లనే ఉన్నా సాలే, ఈ టైప్ లో ఉంటుంది అన్న. ఒక రోజు ఒక ఫ్లైట్ లో అమెరికా అతను ఇండియా అతను ఇద్దరు వెళ్తున్నారు. వెళ్లే టైంలో అమెరికా అతను అడుగుతున్నాడు, ఎక్స్క్యూజ్ మీ మీరు ఏం చేస్తుంటారు, నేను మ్యాథ్స్ టీచర్ అండి. మరి మీరు సైంటిస్ట్ అండి, అవునా ఇండియన్ టీచర్, మీకు మ్యాథ్స్ టీచర్ అంటున్నారు కదా, జిఎస్టీ గురించి మీకు ఏం తెలుసు చెప్పండి. జిఎస్టీ గురించి ఐ డోంట్ నో అండి, నాకు తెలుసు మీ ఇండియన్స్ కు నాలెడ్జ్ ఉండదు, మీ ఇండియన్స్ ఇంటెలెక్చువల్ కాదు, మీ ఇండియన్స్ అసలు తెలివే ఉండదు అనగానే ఇండియాడు కోపం వచ్చింది అడుగుతున్నాడు. అరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావారంటే అడుగు. ఇప్పుడు గుడిలో ఒక గంట ఉంటుంది, చర్చిలో కూడా గంట ఉంటుంది, గుడిలో ఉన్న గంట కన్నా చర్చిలో ఉన్న గంట ఎందుకు పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అంటే ఐ డోంట్ నో అని ఫస్ట్ చెప్ప మీరు ఒకటి ఎందుకు కొట్టినారు అంటే చాలే నీకు గుడిలో ఉన్న గంట గురించి తెలియదు జిఎస్టీ గురించి తెలుసుకుని ఏం బిక్తావు నువ్వు. ఈ టైప్ లో ఉంటా అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా పటాస్ కి ఒక సెన్సేషన్ ఇవిడ వచ్చిన తర్వాత నుంచి మా పటాస్ వేరే రేంజ్ కి వెళ్ళిపోయింది. హ్యాబిట్తో వస్తుందో ముల్లపంది, లెట్స్ వెల్కమ్ నూక్ రాజు అండ్ రిత్విక. కష్టపడి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు అయితే స్కూల్లో ఉండాలి లేకపోతే కాలేజీలో ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నారు ఏంటని చూస్తున్నారా, నాకు అక్కడ స్టూడెంట్స్ కన్నా ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చేసాను. చాలా మందికి లెసన్ చెప్పు, ఇక్కడ కూడా ఎవరొకరు లెసన్ చెప్తాం, రాకుండా ఉంటారేంటి. A² B² A + B²
freaky anytime I don't care. చెప్పుకో అసలు స్కూల్ ఏ టైం కే వాచ్ లో ఉన్న టైంకే నేను ఇంకా గడియారంలో ఉన్న టైం అనుకుని ఎందుకు లేట్ అయింది గుండుకు బొక్కడిందంటే సూదిదారం ఇస్తావు కుట్టుకోమని డోర్ మూసుకుని లోపలికి వెళ్ళు అటెండెన్స్ చేస్తాను సరేనా అటెండెన్స్ చేస్తాను నీ నంబర్లు అన్ని గుర్తున్నాయిగా మాస్టర్ ఆ ఏమైందమ్మా మా నాన్న నా ఫోన్ కొనేలేదు ఇంకా నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యి కాదు నీ అటెండెన్స్ నెంబర్ కూర్చో నెంబర్ వన్ ప్రెసెంట్ సార్ నెంబర్ టూ ఎస్ సార్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఏయ్ నెంబర్ త్రీ నువ్వే సిగ్గులేదా అటెండెన్స్ చెప్పకుండా నవ్వుతున్నావు ఈ పప్పులేమి ఉడకవు ఆధార్ చెప్పినా చెప్పపోయినా నువ్వు నా పాఠం వినాల్సిందే నరకం చూడాల్సిందే అర్థమైందా అయినా నేను ఎగ్జామ్ రాసాం కదా ఎగ్జామ్ పేపర్లు ఇస్తా నాకు వర్షిని 100కి 90 వచ్చినాయి గుడ్ గర్ల్ థ్యాంక్ యూ రిత్విక్ 37 ఏం రాసావే అసలు ఆగా కాదు ద్రౌపదికి పెళ్లి ఎప్పుడైందంటే ఏం రాసావే అప్పుడు నేను పుట్టలేదు మేము మాత్రం పుట్టావా సిగ్గు చేరం లేదు ఆవిడకి 90 వచ్చినాయి నీకు 37 వచ్చినాయి ఎందుకు తిట్టకూడదు వచ్చింది పాస్ మార్కు సిగ్గు చేరం లేదు మొఖానికి సరేనా తెలుగు పాఠాలు చెప్తాను ఇను పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు తెలుసు కదా అతని చేతికి విష్ణు చక్రం ఉంటది ఆ విష్ణు చక్రంతో చాలా మందిని చంపాడు ఏంటమ్మా పంచర్ అయితే ఎలాగ మా ఇంటి వెనక లేపించుకుంటాడు వచ్చి విష్ణు చక్రానికి పవర్ ఉంటది జనరేటర్ పెట్టుకుంటాడు పక్కన అంట విష్ణు చక్రం అంతే దేవుడిది అది అర్థమైందా సరే ఇప్పుడు అడిగే క్వశ్చన్ సేమ్ దానికిలాగే ఉంటది సమాధానం చెప్పు సరేనా 16,000 గోపికల మధ్యలో ఉండేది ఎవరు సుడిగాలి సుధీర్ అన్న 16,000 కదా ప్రపంచం మొత్తం ఉంటాడు అది తెలిసిందేలే మాకు ఆ సరే కాని నీకు తెలిసిన 5 పతివ్రతల పేర్లు చెప్పు నేను అంటుంది పటాజు పతివ్రతల గురించి కాదు సతి సావిత్రి సతి అనసూయ ఆళ్ళ పతివ్రతలు అంటే సరేనా సర్లే నీకు నానార్థాలు వచ్చా నా గురించి నానార్థం చెప్పు నా గురించి అంటే ఉపాధ్యాయుడు గురువు శిష్యుడు అలా చెప్పాలి కుశరం లేదు ముఖానికి సరే ఇదిగో ఈ పోయి రాసుకో మనిషిని వన్నవాడు మమసును చేసికి మనం అన్నవాడు చేసిన వాడు ఈ పద్యం ఎవరు రాశారో తెలుసా పోతనా పిచ్చి మోకందానా నేను పోతన్నా అనలేదే ఈ పద్యం రాసింది పోతనా అన్నా అర్థమైందా నీకు ఈ తెలుగు రాదులే గాని మేము లెక్కలు చెప్తాను సరేనా యాడింగ్ అంటే ఏంటో తెలుసా అంటే ఏంటి మాస్టర్ కలపడం రవణకేం తెలుసే రవణ ఏమో అమ్మాయిలతో కలుపుతాడు మరి ఎమాన్యుయల్ అన్న అవునులే ఈ రెండు నిజమే ఎలాగో అసలు నీకు మ్యాథ్స్ లో ఏం తెలుసే షూటింగ్ అయిపోయిన తర్వాత మీ అమ్మ మీ నాన్న మీరు తిరిగే దాని గురించి కాదమ్మా నేను అడిగేది నీకు మ్యాథ్స్ కూడా ఏమి రాదు సోషల్ ఇదిగో ఇటు చూడు దిస్ కాల్ సూర్య ఇవి ఎంట్రికలు కొన్నే ఉంటాయి అక్కడక్కడ ఈయన సూర్యుడు అర్థమైందా ఇంకో ఈవిడ చంద్రుడు అర్థమైందా ఇక ఇక్కడ ఉంటది భూమి అర్థమైందా ఇగో ఈ చుక్కలు ఈ తోక చుక్కలు పాఠం అర్థమైందా
అర్థమైందా? సూర్యుడు ఎక్కడ ఉంటాడే? చతుర్వతిస్తున్నాడు. ఛత్రపతిలు ఎందుకుంటాడు? ఆమె చూడలేదా? ఒరే సూర్యుడు రాదా, బస్ కి టైం అవుతుంది, బస్ కి టైం అవుతుంది. కుశారం లేదా? ఇంకెక్కడ ఉంటాడే సూర్యుడు? ఈ సూర్యుడికి దగ్గరగా ఉంటే నాకులా అయిపోతా, దూరంగానే ఉండు. భూమికి దగ్గరగా ఏముంటది? రవి అన్న. రవణ్ ఎందుకుంటాడే? భూమి అయినా భూమి వాళ్ళక్కైనా రవణ్కి చాలా ఇష్టం. భూమి వాళ్ళకి అంటే ఆయనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అంటే ఇష్టం, సరేనా? ఇదిగో ఇవన్నీ చుక్కలు, ఈ తోక చుక్కలు, సరేనా? భూకంపాల గురించి తెలుసా? తెలుసు. తెలుసా భూకంపం ఎప్పుడు వస్తుంది? పండుగ వచ్చినప్పుడు మా నాన్న అమ్మకి చేదైనప్పుడు అదే ఇది భూకంపం. అది మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనే అదే జరుగుతుందిలే, ప్రతి ఇంట్లోనే అదే జరుగుతుందిలే. సునామీ గురించి అన్న తెలుసా నీకు? తెలుసు తెలుసు, నిన్ననే చూసాను మాస్టరు. సునామీ చూసావా? ఎప్పుడు, ఎలా? మా ఇంట్లో మా అమ్మ సీరియల్ చూస్తుంటే మా నాన్న సినిమా పెట్టాడు, అప్పుడు స్టార్ట్ అయింది సునామీ. సీరియల్ చూస్తున్నప్పుడు ఎవరు మార్చినా సరే సునామీ ఏంటి, భూకంపం మొత్తం అన్ని స్టార్ట్ అయితే అసలు శ్వాసలో నీకు ఏం తెలిసే? చరిత్ర. చరిత్ర ఏది? చరిత్ర గురించి చెప్పు. చరిత్ర అనే మేము, చరిత్ర రాయాలనే మేమే, చరిత్ర తెలుగులో రాయాలన్నా మేమే. చాలా రోజుల తర్వాత వస్తున్నాడు వస్తున్నాడు శతద్రు వంశ యోధుడు, ఓటమి తెలియని వీరుడు. ఈ వేలకి వచ్చే కష్టాలు, వేలు వల్ల వచ్చే ఎంటర్టైన్మెంట్ ఏంటి అని చూపించడానికి వచ్చేస్తున్నాడు మా సాయిరామ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే మీరు పెట్టుకుంటే ఉంటే 10,000, ఈ రోజు నా కంటెంట్ 1,000 పెట్టుకుంటే 10,000. 1,000ని మన లైఫ్ స్టైల్లో ఎలా వాడతాం? ఇప్పుడు ఎవరినైనా అమ్మాయిని అనుకో 1,000 ఉపయోగిస్తారు, ఏదైనా దురదొత్తే కోక్కోవాలనుకో 1,000 ఉపయోగిస్తారు. అంతెందుకు? ఆపరా ఆపరా ఆపరా. రజనీకాంత్ గారి డైలాగ్ నోటితో సమాధానం చెప్పాడు కానీ 5,000 ఉన్నాయి. డైలాగ్ చెప్పినవా? అస్తమా ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు మన సెలబ్రిటీస్ ఉన్నారు, వేలుతో పేరెట్టుకున్న వాళ్ళని తెలుసా? మన కమెడియన్ తమిళ సూపర్ స్టార్ వడివేలు. వడివేలు రంగస్థలం డిఓపి రత్నవేలు. వేలు అంతెందుకు పటాసులో ఇమాన్యేలు దానివేలు. అన్న ఇలా ఉంటది, ఈ వేలుని చిన్నప్పటి నుంచి ఎలా వాడతాం చూద్దాం. చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తుంటే వేలు. అదే కొద్ది స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఆడవాడు మొహం వాళ్ళకుండదు, ముక్కులో పొక్కులు. మీ రత్కోరమక అలా చెప్పు. తర్వాత అలా నెమ్మదిగా గోలి అని దేంతో ఆడతాం? వేలుతో ఆడుతాం. గుంటలో గోలి, గుంటలో గోలి, దాన్ని కొట్టు దీన్ని కొట్టు దేన్నైనా కొట్టు అంటారు. దేంతో కొడతారు? వేలు. అమ్మయ్యా కామెడీ చేయమంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మాకు తెలిసింది. ఏళ్ళు ముక్కులు ఏళ్ళు పెడతారు, దాంట్లో ఏళ్ళు పెడతారు. నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఉందా? ఆ నెక్స్ట్ జై. ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయింది, ఇప్పుడు లవర్స్ అంటే వర్షిని నేననమాట. అప్పుడే అనుకున్నా ఆడ తొప్పలు చేస్తున్నప్పుడే మీ ఇద్దరు జోడీ అన్నప్పుడే లవ్ చేసిన తర్వాత పార్క్ వెళ్తాం. పార్క్ వెళ్ళగానే అలా ప్రియుడు పడుకుంటాడు అమ్మాయి ఒళ్ళు, పడుకోగానే ప్రియురాలు తన మృదువైన వేళ్లతో అలా 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 అమ్మా వర్షిని అలా స్వర్గం చూపించింది. అంతలోకి నీళ్ళంటాడు వచ్చి రేయ్ వర్షిని జోలికేస్తే లేపేస్తా అన్నాడు. ముందు నన్ను లేపుతాడో లేదు కానీ ముందు వేలు మాత్రం లేపాడు. అంతేకాకుండా అప్పుడు ఈ బెదిరింపు అయిపోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోకపోతే ప్రాబ్లం అయింది. పంతుల దగ్గరికి వెళ్ళాం, పంతులు గారు మాకు పెళ్లి చేసేది ఎవరిని అడ్డుకొస్తున్నారు వర్షిని బతిమాలితే, పంతులు వెంటనే
పైసానో వసూలు అంటాడు. అంతెందుకు నీ సంపాదన ఎంత అనుకంటే 15,000. అదేంద్రా 15,000. అలా ఉంటది అనమాట. పెళ్ళి అయిపోయింది. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత గట్టం గట్టం అనగానే ఒక్కొక్కటి మోకాలు ఎలా వెళ్ళిపోతున్నాయి చూడండి. మామూలుగా లేదు. వెళ్ళాం లోపలికి వెళ్ళాం. అమ్మాయి తెల్ల చీర, మల్లెపూలు, గ్లాసు లో పాలు. మల్లెపూలు అంటే అల్లనికి వేలుతున్నా. దగ్గరికి వెళ్ళాం, కూర్చున్నాం. వెంటనే వరుసని లేపి చెయ్యి లేపి చేతుకున్న చిలకలు, శోభనం గదిలో చిలకలు ఉంటాయి చూసావా, ఒక్కొక్కటి నా నోట్లో పెట్టి ఇలా, నేను చేతిలే కొరుకుతానా, చిలకలే కొరుకుతానా, చిలుపుగా చేతి వేలు కొరిక చూసావా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది గట్టం. అబ్బా తర్వాత మామూలుగా ఉండదు. వరుసని సిగ్గు చూసారా ఎలా ఉందా? అరే దీని సిగ్గు అంటారా? మరి సిగ్గు పడట్లేవా? సాయిరామ్ ఒక్కడుంటే చాలు కదా నీకు. అబ్బా ఘట్టం అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది హ్యాపీగా. భోజనం వండాలి కదా. భోజనం పెళ్ళం చేసి తినకపోతే ఇలా 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 ఎలా ఎలా ఇలా 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 తినిపి ముద్దలు పెట్టింది అనమాట. రుచి ఎలా చూశాను అనుకున్నావు? మరి అదే వెళ్ళతో మళ్ళీ మీ ఆవిడకి మళ్ళీ పెట్టా. వేలు మాత్రం ఇంత గొప్పదన్న వేలు. లాస్ట్ అండ్ బట్టల తీస్ట్ అన్న. ఇదేమో విజయానికి, ఇదేమో బెదిరింపుకి, ఇది మీకు అందరికీ తెలుసులే. ఈ వేలు గురించి అసలు నూకరాజు గారు ఏం చేశాడు తెలుసా? ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్ళాడన్న. ఎలాగైనా పట్మ లాక్ కొట్టింది ఎరకదా నీకు ఎందుకు రాని పట్మ లాక్ కొట్టి ఎలా చూపించింది. అందుకట్టి వేలును జాగ్రత్త ఒప్పించాలి. మనం ఎంత సంపాదించినా ఈ 4 ఏళ్ళు లోపలికి వెళ్ళకపోతే మాత్రం పని అవుతుందన్న. ఇదన్న నా కంటెంట్. పెళ్లి కాకపోతే మనకు వచ్చి ఇబ్బందులు ఎట్లుంటే కష్టాలు ఎట్లుంటే మన పక్కన కూసునోళ్ళు ఎట్లా ఇబ్బంది పెడతారు. బస్సు ప్రయాణం అన్న. వీడు బాగా ఏజ్ బార్ అయినాడు, బస్ ఎక్కిండు. బస్ ఎక్కినాక వీడు కూసుంటాడు. ఈవినింగ్ పెళ్లి కాలే, మొత్తం మీద జుట్టు పోయింది, కింద పొట్టు వచ్చింది. వచ్చినాక వీడు కూసున్నాడు. పక్కే మాట ఇంకోటి వచ్చిండు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏడిదాకా? ఏడిదాకరా, ముందట ఏరున్నది, అది రాగానే కిటికీ నుంచి దుక్కుతాను నువ్వు బస్సులో. నేను ఏడిదాకా పోతా నీకెందుకు కూసో, వీడు ఫ్రస్ట్రేషన్. సరే గానీ పెళ్ళి అయిందా? లేదు కడప అయింది, నువ్వు వచ్చి ఆపరేషన్ చేయి. అమ్మ బస్ ఎక్కితే చాలు, ఎదవలందరూ తగ్గుతా. ఒక్క అమ్మాయి కూర్చోదు పక్కన పెట్టి. పిల్లలు ఎంతమంది? పిల్లలు నీకెందుకు? పిల్లలు ఎంతమంది అని పెళ్లి కాలే. మరి మీదంతా పోయిందిగా, పోతే ఇగ్గు పెట్టుకుంటా. ఇగ్గు కొని పెట్టుకుంటా నీకెందుకు? రా బొంగుగా కూసో అననే ఒక అమ్మాయి వస్తుంట. అది అమ్మాయి రాగానే వీడు ఏం చెప్తాడు? ఎదుకనా అమ్మాయి వస్తుంది కదా, ఏమైనా స్టైల్గా ఉండాలి కదా. ఇలా కాలు ఇలా పెట్టి ఇలా కూర్చుంటాడు ఆ అమ్మాయి. బస్ నెంబర్ సీట్ యా దిస్ ఇస్ మైస్ అనగానే వీడు ఇట్లా కూర్చున్నాడు కదా. డబ్బులు లేవు బాబు ఇప్పుడు నా దగ్గర, ఒకసారి మెంటల్ దాన్ని నేను అది అడుక్కుంటానికి. నేను స్టైల్గా నిలబడ్డా. అయితే కానీ ఒక విషయం చెప్పాలి. ఏంటిది అయ్యి అవన్నీ ఏంటో ఆల్రెడీ ఐ మ్యారీడ్. చూడు కింద మెట్టెలు కూడా ఉన్నాయి నాకు. మీ రత్కోర్ మొక్క అలా చెప్పు. ఇదే ట్రైన్ ఎక్కితే అందరు ఫ్యామిలీసే ఉంటారు ఎక్కువ ట్రైన్లలో. వీడు ఎక్కుతాడు కదా లేకంగానే ఒక ఆంటీ, బాబు పులిహోర తింటావా? నాకేడా పులిహోర కలుతాను, కొవర్లేరంటే పులిహోర తింటావా? వద్దులే ఆంటీ, ఫ్యామిలీ రాలేదా? వచ్చింది అందరిని తీసుకొని బాత్రూంలో పెట్టి తడిపేసి వచ్చిన. ఏం మజాక్ చేస్తున్నావు బే? నాకు పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదా? అయ్యో బాగా ఏజ్ బార్ అవుతుంది అయ్యా, చేసుకో. నాకు కూడా తెలుసా అంత ముదురుతాండ అని. నాకు బెండకాయ ముదిరిపోయినట్టు నేను కూడా ముదిరిపోతాను, చేసుకోవాలి. కానీ అమ్మాయి దొరకతా? మీ బిడ్డు ఉంటే ఇయ్యరు అది నాకు. నిన్ను గెలకడం నాదే తప్పు. బుట్ట పొరగలుతాండ. అంకుల్ అంకుల్ అంకులా, ఎట్లా పడతాను రా నీకు? అంకుల్ ఓవర్ రా అంకులు. అది స్టిల్ యంగు, ఓన్లీ 35. ఓన్లీ 35. ట్రైన్లో అమ్మాయి రాగానే నేను గుండెలు ఎమ్మన్నే ఒక గంట మోగి ఒక సాంగ్ వస్తుంది, నువ్వంటే పిచ్చే.
అది నేను చూడను పాలేదు. నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా పూరం చూ అల అల అన్నాడు మనీ నిడుతుండంగ ఈత. అది వస్తుంది, అది రాగానే వీడు మాట్లాడదు ఏం లేదు, వీడిని చూడకుండా వెళ్ళిపోతుందిగా. వీడు ఏం చెప్తాడు, నిన్ను చూసినప్పుడే చీ అంటే పోనే వీని ఏదో లవ్ చేసినట్టు, వీడు వద్దంటే ఏదో ఐశ్వర్యరాయ్ వదిలేసుకున్నట్టు. నిన్ను చూసినప్పుడే చీ అంటే పోవునే ప్రాణమే నాది కాదా. నీది కాదు నీ ప్రాణం, నువ్వెవరు చేసుకోరు. ఈ ట్రైన్లు ఇట్లుంటే పార్క్ల పార్కు పోతాడు, ఈ తిప్పలంతోదు పార్కు పోతే కొద్దిసేపు ఎంజాయ్ చేయాలి. అవ్వా తుప్పలన్నీ బిజీ బిజీగా ఉన్నాయి, నా తుప్ప మాత్రం ఖాళీగా ఉన్నది ఖాళీగా ఉన్నది. చెట్లు ఏ ముద్దు ఊపుతానేమో కాడ తుప్ప, నేనే ఊపుకుంటే ఏం చెప్తా అనగా. ఇంకోటి పక్క మేడం శనిగలే, ఓ సారు శనిగలు కావాలనా, ఎడబెట్టుకోండి శనిగలు తీసి. గర్ల్ ఫ్రెండ్ ఉంటే తీసి ఆమె ఒకటి వేసుకోను, నేను ఒకటి వేసుకోను, ఆమె ఒకటి వేసుకోను, నేను తింటే అందంగా ఉంటది. ఆ తుప్పలు ఏం జరుగుతుంది, ఎంత ముద్దుగున్న రోజంట నా బతుకు మొదలారు నాకు మాత్రం ఉవ్వది రాదు. ఈసారి అదేదో చేపిస్తారు కదన్నా మీద కూర్చుకునేది ఏర్లు, హెయిర్ ప్లాంటేషన్, ఎయిర్ పాలిష్ చేసుకోవాలి. ఎయిర్ పాలిష్ చేసుకున్నా అనగా ఇంతక ఐస్ క్రీమ్ పాలిష్ క్రీమ్ పాలిష్ క్రీమ్. నువ్వు పాలిష్ స్ప్రే తెచ్చినా వెన్న స్ప్రే తెచ్చినా తినేటోడు అవ్వలేడు, నిన్నొక్కనే నాకోవాలి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న, నిన్నొక్కనే నాకోవాలి. ఈడ నాకు కొవ్వలేడు కానీ పో. ఇదే ఇంట్లో, ఇంట్లో అయితే వాళ్ళ అమ్మ వీడు పండుకుంటాడు పొద్దుగాలని, ఎటు కాలేసినా ఒక్కడిని, ఎటు వేసినా ఏం లేదు బొంగు. ఈ మంచం తప్పితే ఏం తలగట్లే నాకు, చెద్దరు కప్పుకుంటా. అయ్యో ఒక దోమని వచ్చి కుట్టలేదు, దోమ వచ్చి కుడితే ఎవరు ఉన్నారు దగ్గర అనగానే వాళ్ళ అమ్మ గిన్నెలు దోమతాండి. బతుకు మొదలారా సావారే ఇలాంటి బతుకు, ఎన్నాళ్ళని నేను చేసి పెట్టాను రా, నీకు ఓ పిల్లం లేదు ఏం లేదు, మరి నువ్వేం పని చేస్తానో చూసేదానికి ఊర్లే, ఊరంతా తిరిగోతవుతానన్న, చూస్తే మంచిగుంటది కదనే. ఇప్పుడు కూర్చున్నాడు అమ్మ ఆకలైతుంది, ఏం ఇచ్చాలి తెచ్చి పెట్టాను, నీ పిల్లం తెచ్చింది అంతా ఉన్నది పిల్లం కాట, నాకు పిల్లం ఉంటే నిన్ను అడుగుతారు మోనాష్టం దానా. నిన్న ఎప్పుడో ఏర్పడేసి నేను ఒక్కడనే వండుకొని తిను, పిల్లం లేదు ఏం లేదు, అన్నంలో అన్ని ఇంటికెళ్ళి పడ్డాయి. అవి ఎవరే కాదు నీయేరా మో నష్టపోడా, అవి చూసే అలా పడతానే ఏం చేస్తాం తిందాం కర్మ, ఎవరు దొరకదు. ఇక వీనికి ఎవ్వరు దొరకదు కదా, ఇదే బస్టాండ్ ఎట్లుంటది, బస్టాండ్కి పోతే ఎట్లుంటాడు అన్న. హలో ఆ మామ, అవునరా మనక పొల నవ్వులో గెలికిన, గెలిపితే అది ఏమున్నా చెప్పు తీసింది, చాశంప ఈ చెంప దర్శింది. ఇంకా మరకలు అట్టనే ఉన్నాయి, అవన్నీ మనకు కొత్త ఏం లేదు, ఏంగా ట్రై చేస్తేనే ఉంటాం మనం, ఎన్ని ఏజ్ ముదిరేదాకా అంతేగా మొత్తం అయిపోతుంది. ఇలా సరేలే నువ్వురా బస్ స్టాండ్కి, బస్ స్టాండ్ నిలబడతాను, అందరు కాలేజీ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా. ఏంట్రా మ్యూజిక్, నాకొక్క గర్ల్ ఫ్రెండ్ కావాలి తననే నాని నేనే. ఓ బుజ్జి ఎవర్రా బుజ్జి, నిన్ను కాదు వాడ బజ్జీల బండి ఉన్నది ఉన్నదా లేదా అందుతాను. ఓ పోరి పోరి అంటాను, పోరి కాదే మా మనిషి బాగోడు వాడ పానీపూరిల బండి ఉన్నది తింటావా అని అంటాను. మీరు కొవ్వలు దొరకరు అంత భ్రాంతి ఏనా జీవితాన బ్రతుకింతేనా. ఇగో ఎవ్వరు దొరకరు నాకేం కాదు, ఈ బస్ స్టాండ్ ఇక నా బ్రతికి అయిపోయింది, ఈయనే కూర్చొని నడుకుంటా, ఏవో తను వచ్చింది అనుకో చేసుకుంటా, లేకపోతే ఇట్టనే ఉంటా. ఇట్లుంది మంచి పడక అయిపోయింది, కంటెంట్ కూడా నలుగురు చేశారు సూపర్ గా చేశారు. అండ్ ఇప్పుడు ఫైనల్ సెగ్మెంట్ స్టూడెంట్స్ తో రచ్చ టైం, లెట్స్ స్టార్ట్ బెలూన్ గేమ్. బెలూన్ గేమ్
చెప్తున్నా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఒక స్టూడెంట్ ఒక సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి బెలూన్ ని తీసుకొచ్చి బెలూన్ అక్కడ పెట్టి చేతులు వదిలేసి మీ సీటు తోని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. మీకు చూడడానికి చాలా కష్టం ఉంటది, కళ్ళు పెయిన్ అవుతాయి కాబట్టి మీకు కంట్లకు గంటలు కట్టాలి. బ్లైండ్ ఫోల్డెడ్ మీరు వచ్చి ఈ బాక్స్ లో పగల కొడితేనే మీకు పాయింట్ వస్తుంది. 1 మినిట్ ఆడతా, ఓకేనా? మా స్టూడెంట్ నుంచి లడ్డు లేవరా. మా సెలబ్రిటీస్ నుంచి ప్రవీణ్. అరే లడ్డు, స్టూడెంట్స్ వాళ్ళ వాయిస్ పట్టుకో, ఓకేనా? కరెక్ట్ చూసి చేతులతో బెలూన్ ని పగల కొట్టారంటే పనిష్మెంట్ ఉంటుంది దాని తర్వాత, ఓకేనా? రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో! మంచి అడ్వైజ్ ఇస్తా, బెల్ట్ వేసుకున్రా నెక్స్ట్ టైం. నీ స్కోర్ 2, మా స్కోర్ 1. స్టూడెంట్స్ నుంచి రారా మంగళ పాండే. ఓకే, అలాగే సెలబ్రిటీస్ నుంచి సాయిరామ్ వెల్కమ్. సో ఇది లాస్ట్ రౌండ్. ఇప్పటి వరకు అయితే స్కోర్స్ సెలబ్రిటీస్ 2 పాయింట్స్, స్టూడెంట్స్ 1 పాయింట్. ఆడ నుంచి స్కోర్ యాడ్ అవుతుంది, ఓకేనా? 3, 2, 1, గో! ఫస్ట్ వ్యక్తిడు అన్న. స్టూడెంట్ చాలా తెలివైనడు, చెప్పులు తీస్తాడు, ఆ ప్లాస్టర్ ఎత్తుకుంటున్నాడు, ఈడున్నాడు మిడిగుడ్లోడా. స్టూడెంట్
మించలేడు, అందుకే వీడు 1 మినిట్ లో 6 బెలూన్లు బాలగొట్టాడు. సో ఈ దెబ్బతో మళ్ళీ స్టూడెంట్ గెలిచాడరా. సో ఇప్పటి వరకు 2 రౌండ్స్ తర్వాత స్కోర్ స్టూడెంట్ 7 పాయింట్స్ అండ్ సెలబ్రిటీస్ 2 పాయింట్స్ అండ్ లాస్ట్ రౌండ్ మా సెలబ్రిటీస్ నుంచి వచ్చేస్తున్నాడు నూక్రాజ్. అండ్ నూక్రాజ్ తో పాటు అంకుల్ ఫస్ట్ వచ్చి సెలబ్రిటీస్ గెలవాలంటే మినిమం 5. ఇక్కడ ఎవరు అనుకున్నావు నూక్రాజ్ కొట్టేస్తాడు, అందుకే మా గట్టిగా నమ్మక మేమే గెలుస్తామని. కష్టాలు రాని నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురే దివాని పొడి పొగొద్దు అది కడదు ఎదురేని కొద్దు నీ హద్దు. టోటల్ గా 6 కొట్టినవరా, కానీ 1 డబ్బల వేలింది. సో మీ స్కోర్ 3. మా సార్ కష్టపడ్డాడు, కానీ ఫైనల్ గా 2 బగలు కొట్టి 9 చేశాడు స్టూడెంట్ పవర్. చూసారు కదా ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా, మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ సరికొత్తగా బాయ్.